సంతోషి కోడెల శివప్రసాద్ కు గుంటూరు జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తా ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గుంటూరు టీడీపీ ఆఫీస్ కు కోడెల పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనం ద్వారా తరలించున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినారు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ 7:30కు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే ఎంతో మంది గుంటూరు జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు ఎడ్లపాటి వెంకట్రావు ఉన్నారు. 100 ఏళ్ల పైన ఉన్న ఇతను కోడెలతో ఉన్న అనుబంధాన్ని మనతో చెప్తారు. చెప్పండి. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రముఖ డాక్టర్గా ఎదిగి ఆ ప్రాంతానికంతా కూడా పల్నాడు పులి అని పేరు తెచ్చుకున్నారు. అంత ధైర్యం కదా ఆయన. అటువంటి ఆయన్ని ఈ మధ్యకాలంలో చాలా అవస్థలు పెట్టి ఆయనకి ఇబ్బందులు గురి చేసి మరి చేసినందువల్ల ఆయన మనకు శోభ చెంది ఇవి దీనికి పాల్పడ్డాడు. కానీ మరి ఒకటి కాదని కూడా మేము ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో కానీ బాబు గారి క్యాబినెట్లో కానీ అన్ని చాలా క్యాబినెట్లో మంత్రిగా ఉండి మంత్రి చాలా చక్కగా నిర్వహిస్తూ ప్రజల ఆమోదం పొంది ప్రజల మనిషిగా ఉన్నాడు. అందరికీ ధైర్యం చెప్పేవాడు. ధైర్యం లేని వాళ్ళకి ఆయనే ధైర్యం కోల్పోయాడంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కోటప్పకొండకి మరి చాలా ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ బసవతార కాన్స్టిట్యూట్కి ఆయన అభివృద్ధికి ఆయన కారకుడు. ఇట్లా అనేకానికి పేదలకి అంతకు ఉచితంగా వైద్యం చేసేవాడు. ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా చేసి మన పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ మరి జిల్లాలోనే కాక అన్ని చోట్ల కూడా అండగా ఉంటూ ఎంతో మరి పైకి తీసుకొచ్చాడు. మనిషి లేకపోవడం చాలా దురదృష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రకారం సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో అంత కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కోడెల శివప్రసాద్ రావు మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత నాయకులందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో ఇక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా గుంటూరుకు కోడెల పార్థివ దేహాన్ని తరలించున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మసప్ ట్యాంక్, అలాగే శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి, అలాగే పెద్దంబరపేట ఔటర్ రింగ్ రోడ్ మీదుగా, చౌటుపల్లి సూర్యాపేట మీదుగా గుంటూరు కార్యాలయానికి తీసుకురన్నారు. అయితే కాసేపు ఈ కాన్వాయ్ ద్వారానే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా తరలి వెళ్ళన్నారు.